థ్యాంక్ యూ బాలయ్య బాబు గారు. మన అధ్యక్షుల వారు మాట్లాడే ముందుగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ గారు క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. ఈనాటి ఎన్టీ రామారావు గారి యొక్క శత జయంతి ఉత్సవం సందర్భంగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు పూజ్యులు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా అచ్చెం నాయుడు గారికి, పెద్దలు బాలకృష్ణ గారికి, యువ కిశోరం లోకేష్ బాబు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక కింద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. మిత్రులారా, మీరు బాగా గమనించాలి, నిన్న నుండి రోణీ కార్త్ వచ్చింది. మండట ఎండలో నిన్న మన మీటింగులు జరిగినాయి, తీర్మానాలు. ఈరోజు కూడా ఉదయం నుండి విపరీతమైన ఎండ లోపల ఉదయం నుండే మీరందరూ ప్రాంగణంలోకి రావడం జరిగింది. ఆ మీదున్న దేవుడు ఎవరో కాదు, ఎన్టీ రామారావు గారు వాన రూపంలో చిరుతలను కలిపించి శుభం తెలిపినటువంటి మాట. దాని తర్వాత మరి యువ కిశోరం లోకేష్ బాబు గారు అలాగే తడుస్తూ, మేము వచ్చినాం కానీ మీది రాలేకపోయినాం, కిందున్నాం. ఆయన చెప్పినటువంటి మాటలు, నేను తడుస్తున్నా మీరు కూడా తడవలసిందే, చీరలు నెత్తి మీద పెట్టుకోవద్దని చెప్పినటువంటి మాట, మనకిచ్చినటువంటి ఆ యొక్క జోసు మీరు మర్చిపోకుండా నిర్వహించినందుకు ఇక్కడనే తడిసి ఇక్కడనే ఎండి మళ్ళా మన యొక్క అధ్యక్షుల వారి యొక్క స్పీచ్ వినడానికి సంసిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని ఎక్కువ విసిగించదలుచుకోలే. ఎన్టీ రామారావు గారు ఒక శక్తి, బీద బడుగు వర్గాలకు రాజకీయం ఇచ్చేటువంటి వ్యక్తి, అదే కాకుండా సంపన్న వర్గాలకు అన్నదాతగా, అదేవిధంగా 2 పావు కిలో బియ్యం ఇచ్చి ఆహార భద్రత చేసి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మీరు చేసినటువంటి మాట మనం మరవకూడదు. దానికంటే ముఖ్యము, ప్రతి బీదవాడు ఎత్తి పెట్టుకునే విధంగా తినడానికి తిండి, కట్టడానికి బట్ట, ఉండడానికి ఇల్లు ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు మరి ఎన్టీ రామారావు. దాని తర్వాత మరి పెద్దలు పూజ్యులు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ 2020 కార్యక్రమం లోపల తీసుకున్నటువంటి నిర్ణయాలు కళ్ళగట్టినట్టుగా హైదరాబాద్ ఈరోజు 1,000, 2,000, 10,000 ఉన్నటువంటి భూమి 50 కోట్లు, 100 కోట్లు చేరిందంటే దానికి ఒక కారణం మూల పురుషుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేసినటువంటి ఈ యొక్క సంస్కరణలు అనండి, అదేవిధంగా ఈ యొక్క ఐటీ పార్కులు అనండి, ఆయన చేసినటువంటి సేవలను మరవలేని. మిత్రులారా, అదే కాకుండా మీరు బాగా గమనించినట్టయితే మనం ఎట్టు పోయినా ఎక్కడ చూసినా ఇవాళ ఉదయం నుండి మీరు చూసినటువంటి రాజమండ్రి ప్రాంతం అంతా పశుమయమైపోయింది. నిన్న నుండి మీరు బాగా గమనించాలి, రోడ్లన్నీ దిగ్బంధం అయిపోయింది. ఎటు చూసినా లక్షలాది జనం రాస్తున్నారు. నిన్న కూడా 1,00,000 జగన్ వచ్చినటువంటి మాట మీరు మర్చిపోవద్దు. మిత్రులారా, చాలా వరకు ఈరోజు వరకు చంద్రబాబు నాయుడు గారి యొక్క మాట మీతో పాటు మాతో పాటు మనం అందరం వినాలని, ఆ యొక్క కార్యక్రమంలో నిమగ్నం కావాలి. మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఆ యొక్క భగవంతుని యొక్క శత జయంతి ఉత్సవం సందర్భంగా ఆయన చేసినటువంటి సేవలను ఎన్టీ రామారావు సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన యొక్క జప్తి కానీ వ్యక్తి కానీ మనకుంటాయని మనవి చేస్తూ, అదేవిధంగా మీరు కళలు కంటున్నటువంటి కళలు
రాబోయే ఎలక్షన్స్ ఎప్పుడా ఎప్పుడా, రేపా ఇయ్యాళ్ళు వచ్చినా ఎప్పుడు వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుడు ఖాయం, అది తథ్యం. దాని మెజార్టీ చూసుకోవాల్సిందిగా మమ్మల్ని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరు